దాని తర్వాత 78 ప్రైవేట్ కంపెనీలు. సరే మీరు అన్నట్టుగా 5000 రూపాయల గౌరవ వేతనంతో వాలంటీర్లు అది తక్కువే అవ్వచ్చు, కానీ 5000 7000 కూడా మనకి ఎంతమంది శ్రీకాకుళం మొదలుకొని గోదావరి జిల్లాల దాకా లేదు ప్రకాశం జిల్లా రాయలసీమలు ఎంతమంది బెంగళూరు వెళ్తారా 7000 జాబుల కోసం, ఎంతమంది హైదరాబాద్ రాలా. ఇవన్నీ మారింది కదా ఇప్పుడు సిస్టమ్. ఇది కాదా డెవలప్మెంట్? ఏంటి డెవలప్మెంట్ అంటే ఏదో ఒక ఇడ్లీ పాత్ర వంగినట్టుగానే కుక్కర్ పాత్ర పడుకున్నట్టుగా రాజమౌళి గారిని తీసుకొచ్చి గ్రాఫిక్స్ చూపిస్తే దీన్ని డెవలప్మెంట్ అంటారా? లేదు ప్రతి గ్రామంలో ప్రభుత్వ బిల్డింగ్లు కనపడుతుంటే దాన్ని డెవలప్మెంట్ అంటారా? సంక్షేమం అభివృద్ధి రెండు ప్యారలల్ గా వెళ్తున్నాం. కానీ మొన్నటి దాకా ఇదే ప్రతిపక్షాలు ఏం చెప్పినాయి, సంక్షేమమే ఇక్కడ లేదు ఆ పథకాలు మొత్తం పోయినాయి అన్నారు. ఇప్పుడే ఉన్నారు సంక్షేమం ఉంది డెవలప్మెంట్ లేదు అన్నారు. మళ్ళీ 4 రోజులు పోతే వాళ్ళే వస్తారు రెండు ఉన్నాయని చెప్పి. ఖచ్చితంగా అది ప్రజలకు తెలుసు కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించారు. రేపొద్దున మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఏదైతే రాజధానికి సంబంధించిన అంటూ అమరావతి విశాఖ కర్నూలు మూడు ప్రాంతాలు ఉండాలని మా ప్రభుత్వ విధానం, దాని ప్రకారం కూడా ఆ డెవలప్మెంట్ మోడ్ లో వెళ్తే మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెంది న్యాయస్థానాల్లో కొంత దానికి సంబంధించి పెండింగ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని అంటే ఒకటిసారి గ్రామాల్లో ఆర్బీకే సెంటర్ లో లేదంటే సచివాలయాలు లేదంటే నాడు నేడు పేరుతో స్కూల్ అభివృద్ధి ఓకే ఇదే డెవలప్మెంట్ అనుకుంటే చాలా అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితి ఏంటి? మౌలిక వస్తుల సదుపాయాల్లో చాలా గ్రామాలు ఆ మౌలిక వస్తుల సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్న గ్రామాలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో, వాటి పరిస్థితి ఏంటి? అంటే డెవలప్మెంట్ లో ఇవి భాగం కాదా సార్? 10 ఏళ్లు 15 ఏళ్లుగా పోయినటువంటి రోడ్లని గడిచిన ప్రభుత్వాలు వేయల, 10 ఏళ్ల నుంచి కూడా వేయనటువంటి అదే సార్ అన్నారు, గడిచిన ప్రభుత్వాలు వేయలేదు. సరే మీ ప్రభుత్వం ఏం చేసింది 3 ఏళ్లలో? అదే శేఖర్ గారు, 10 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి కూడా రోడ్లు వేయనటువంటి ఉన్నాయి. గ్రామాలకి గ్రామాలకి మధ్య కనెక్టివిటీ తార్ రోడ్లు వేయనటువంటి పరిస్థితి, దాని నుంచి మేము వచ్చిన తర్వాత మీకు అన్నట్టుగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం, రోడ్ల పరిస్థితి బాగలేనటువంటి మాట వాస్తవం. దాన్ని రెక్టిఫై చేసుకుంటూ మేము స్టార్ట్ చేసాం ఆల్రెడీ 2 నెలలు అయింది ఆల్రెడీ వర్క్లు స్టార్ట్ చేసి. మీరు కొన్ని ప్రాంతాలు ఆల్రెడీ రోడ్లు పూర్తయినాయి, ఇంకా పూర్తవలసినవి కూడా చాలా ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తే ఖచ్చితంగా వెళ్తాం. సో మీరు అన్నట్టు గ్రామాల్లో రోడ్లు కూడా చాలా ఇంపార్టెంట్, దాన్ని మేము అక్కడ నెగ్లెక్ట్ చేయాలి. కాకపోతే ఈ 2.5 ఏళ్ళలో